అన్ని పండుగలను ఒకే వేదికపై నిర్వహించేందుకు ట్రెడిషనల్ ఫెస్ట్ నిర్వహించామని ఆల్పోర్స్ ఉమెన్స్ కాలేజ్ చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులంతా ఆన్లైన్ క్లాసుల ద్వారా వేడుకలకు దూరమయ్యారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులను నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కరీంనగర్లోని శుభం గార్డెన్లో నిర్వహించిన ఫెస్టివల్ను ఘనంగా జరిపించారు. ఆల్పోర్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ట్రెడిషనల్ ఫెస్ట్ నిర్వహించారు. సంస్కృతి పేరిట జరిగిన ఈ వేడుకను కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహతులను అలరించాయి. విద్యార్థినులు ఉత్సాహంగా డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు వేడుకలకు దూరమయ్యారని ఆల్పోర్స్ ఉమెన్స్ కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. స్టూడెంట్ లైఫ్ను ఇంట్లోనే గడపాల్సి వచ్చిందని చెప్పారు. అన్ని పండుగలను కలుపుకొని ఒకే వేదికపై జరుపుకునేలా ట్రెడిషనల్ ఫెస్ట్ నిర్వహించామని చెప్పారు. రంజాన్, క్రిస్మస్, దసరా పండుగలు ఆయా మతాల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయని తెలిపారు. సంస్కృత్ 2021 అనే నామకరణంతో ట్రెడిషనల్ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మేము ఈ ఫెస్ట్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశము, గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఇంటికే పరిమితమై ఆన్లైన్ క్లాసెస్కు అదైపోయి చాలా ఇబ్బందిగా చాలా మిస్ అయిపోయారు. వాళ్ళ యొక్క స్టూడెంట్ లైఫ్ను కాలేజ్కి దూరంగా ఇంటిలోనే గడపడం అంటే చాలా ఇబ్బందిగా గడిపారు. మరి కోవిడ్ కర్ణించడం వల్ల గత కొన్ని నెలల నుంచి కళాశాలలు రన్ అవుతున్నాయి. మరి గతంలో ఇంతకుముందు ఒక కళాశాలలు రన్ అయినప్పుడైతే ముందస్తు సెలబ్రేషన్స్ ఉండేటి, బతుకమ్మ కానివ్వండి, బోనాలు కానివ్వండి, ఇవన్నీ ఉండేటి. మరి విద్యార్థులు కోవిడ్ సందర్భంగా ఇవన్నీ మిస్ అయిపోయారు. వాటన్నిటిని కూడా ఒకేసారి ఒక ప్లాట్ఫామ్ మీద అన్ని పండుగలను వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ట్రెడిషనల్ ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కార్యక్రమం లోపల తెలంగాణకు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ సంబరాలు కానివ్వండి, అలాగే బతుకమ్మ, బోనాలు, దీపావళి అన్ని పండుగలను చాలా ఘనంగా, అంటే రంజాన్, క్రిస్మస్, అంటే మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. ప్రపంచ 2 సంవత్సరాలుగా మేము ఇంటికి అంకితం అవ్వడం వలన ఈరోజు ట్రెడిషనల్ డే అనేది జరపడం జరుగుతున్నది. 2 సంవత్సరాలుగా ప్రతి ఒక్క పండుగని మేము అందరం కలిసి చేసుకోలేకపోయాం. కనుక ఈరోజు మా సార్, విఆర్ఆర్ చైర్మన్ సార్ గారు అందరినీ కలిసి చేసుకునేలాగా మంచి ఇన్స్ట్రక్షన్స్తో, కరోనా వ్యాధి ఏది కూడా ఎవరికి రాకుండా అన్ని మంచి ఇన్స్ట్రక్షన్స్తో మా సార్ ఏర్పాటు చేయడం జరిగినది. విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ విఆర్ఆర్ సార్ చైర్మన్ గారికి. ఇవాళ ట్రెడిషనల్ డే జరుపుకుంటున్నాము. మన స్టేట్లో ఏవైతే పండుగలు జరుగుతాయో, బతుకమ్మ, దసరా, సంక్రాంతి ఇలాంటి పండుగలన్నింటినీ ఒక్కటే స్టేజ్ పైన మేమందరం ప్రజెంట్ చేస్తున్నాము. విఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ విఆర్ఆర్ సార్. ఇవన్నీ ఒకే రోజు ఒకే పండుగలు ఇంత అంగరంగ వైభవంగా మేము జరుపుకుంటున్నాము. విఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ.